దేవునికి స్తోత్రం నాకత్యంత ప్రియులైన క్రీస్తు రక్త సంబంధులు క్రీస్తు రక్తాన్ని బట్టి నాకు రక్త సంబంధులైనటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ ఈ యొక్క వారాంతమున శనివారం విజ్ఞాపన కూటపు సమయంలో మీకందరికీ నా వందనాలు ఆహ్వానం పలుకుతున్నాను ఈ పాటికల్లా ఓఫిర్ లైవ్ టీవీ వారు ఇంకా ఇతర కన్సర్న్డ్ ఓ ఫిల్ మినిస్ చేసుకున్నటువంటి విభిన్న విభాగాలు వింగ్స్లో ఉన్నటువంటి సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా ఓపెన్ అప్ అయినాయి ప్రజలు ఆయా సోషల్ మీడియా పేజెస్ అండ్ వింగ్స్కి కనెక్ట్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ వారం పాటలు పాడే కార్యక్రమం ఏమి పెట్టుకోలేదు ఈ కరోనా లాక్డౌన్ కండిషన్స్ మరీ తీవ్రతరం అవుతున్నాయి అందుచేత మరి వాయిద్యాలు ఈ తబలా హార్మోనియం ఇవన్నీ ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని కొంత సమయం మీతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఉత్తర భునందో మనము దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి నేరుగా దృష్టి సారిద్దాం అందరూ వచ్చేసారా లైన్లోకి అందరూ వచ్చేసారా లెట్ మీ సిల్ లైవ్ టీవీ ఓఫిర్ లైవ్ టీవీ నోటిఫికేషన్ వచ్చిందా ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ देवन की महिमा हल्ले हलू हलू दे देवन स्त्र फिर लाइव टीवी मैनेजर ग फोन देवनी स्तोत्र దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయ హెలూయ హల్లెలుయ హల్లెల్లోయ దేవుని స్తోత్రం 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి మంది సత్య సంబంధులందరికీ దేవుని వాక్య ధ్యానము కొరకు ఆహ్వానము పలుకుతున్నాను చాలామంది ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నటువంటి యస్ ఆల్రెడీ చాలామంది లైవ్లోకి వచ్చేసారు లైవ్ ఫేస్బుక్

వండర్ఫుల్ సో మెనీ పీపుల్ ఆర్ నా స్లోలీ జాయినింగ్ ఆలీ లూయ మంచిది నేను చిన్న పాట పాడతాను పాట పాడవద్దు అనుకున్నాను ఇవాళ కానీ మరి చాలామంది ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు వాళ్ళు సందేశాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి నేను పాట ప్రత్యేకమైన పాట పాడతాను దేవునికి మహిమ ఎక్కడెక్కడ ఓఫిర్ మినిస్ట్రీస్లోని విభిన్న విభాగాల సభ్యులు ఉన్నారు అగాపి ఫుల్గా మినిస్ట్రీస్ ఆ తర్వాత మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లోని విభిన్న బ్రాంచెస్లో ఉన్నటువంటి సభ్యులు కేంద్ర సంఘము కానీ వందలాదిగా విస్తరించినటువంటి ఇతర సంఘాలు కానీ ఎక్కడెక్కడైతే ప్రజలు వారి వారి ప్రార్థన కూటాలు కాకుండా ఫ్రీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా లైవ్లో నాతో కనెక్ట్ అవ్వండి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని మనము ఆయన పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేద్దాం స్తోత్రం హూ హూయ దేవునికి స్తోత్రం ప్రియజసు నిర్మించి అనే పాట పాడుకుందాము ఆల్రెడీ కనెక్ట్ అయిన వాళ్ళు మీరున్న చోటే ఈ పాట పాడుకోండి నాతో స్వరం కలపండి మూడు వందల ముప్పై తొమ్మిదవ పాట సత్యదేవార్చనలు प्रियये सुनिर्मिञ्चितिवे प्रियमारना हृदयं मुमारवशियिञ्चुना हृदया तरङ्गमुना नारो तहृदयं बुनुरक्तप्रभावमुना नारो तहृदयं बुनु पावचुमुतृ प्रतिपापमुनु कडिगे

హృదయారంగమునా అరు కుడనైతి నిజాశ్రయమునుడచి అరు కుడనైతి నిజాశ్రయ మును వీడచి

ముదారవసి హృదయారంగమునా వికసి విశ్వాసంబు వాక్యం బును సదువగ్ వికసిం చే విశ్వాసో వాక్యో బును చదుగనే దోదీ కోరి నడి పించుమురీతిని దోదీ కోరి నడి పించుము ప్రియేసు निर्मिक्षिति वि प्रियमारन हृदयं मोदमारवसिु न हृदयान्तरङ्गमुना प्रतिचोटनी साक्षिगा प्रभुवानिनु ట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నేను నాట్లు ఆత్మాభిషేకమును ఆత్మీయ రూపు ఆత్మాభిషేకమును ఆత్మీయ రూపు ప్రియే నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదారవశించునా హృదయారంగమునా దేవునికి స్తోత్రం హల్లియ హల్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు నాకత్యంత ప్రియులారా మనము దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఎషియా గ్రంథము అరవయవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఎషియా అరవయ అధ్యాయం మొదటి రెండు వచ్చనాలు దేవునికి స్తోత్రం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము మహిమ నీ మీద ఉదయించెను చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది మహిమ కమ్ముచ్చున్నదిహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది యహోవా నీ మీద ఉదయించుచు ఉన్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఏసయ్య నీకు మహిమ నీకు స్తోత్రము నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఒక వారమంతా మా మీద మా అందరి మీద క్షేమంగా దాటిపోజేసి ఈ దినమున ప్రభవ ఒక వారాంతమున మీరు ప్రవేశపెట్టి ఇంకా రేపటి దినముతో నూతన వారారంభము కానయి ఉంటుండగా రేపటి పునరుద్ధాన దినమున దేవ దర్శనాన్ని మేము పొందటానికి ఈ దినం ఇక్కడ సిద్ధపాటు సిద్ధపడడానికి మేమందరము మా మా గృహములలో ఎక్కడ ఉన్నవారక్కడే నిన్ను సంధించటానికి నీతో కనెక్ట్ కావడానికి నీ ముఖ దర్శనము చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ ప్రభా సువార్త వ్యతిరేకమైన సకల చీకటి శక్తులను యేసుక్రీస్తు అనంత శక్తివంతమైన నామంలో గద్దించి బంధించి నశింపజేస్తున్నాము నీ గొప్ప అనంత శక్తిని ఇప్పుడే విడుదల చేస్తున్నాము తండ్రి సత్యము భూమి మీద స్థాపించబడుటకు సత్యము భూమి మీద ప్రబలుటకు మీరు సహాయము చేయండి మీరే మహిమ ఘనత పొందమని మీరే ఆటంకములన్నీ తొలగించి మరలా నీ ప్రజలు నీ భక్తులు నిన్ను స్వేచ్ఛగా ఆరాధించుకున్నటకు మరలా మాకొక అనుకూలమైన సమయము తరుణము అవకాశము దయచే మరి దీవించమని ప్రస్తుతము మేమున్న కాల ఘట్టంలో ఈ పరిస్థితులలో నేను ఏ రీతిగా మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేయాలో మీరు మమ్మల్ని నీ ఆత్మ ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు నాకు వచ్చింత ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములోనికి మనం వెళ్ళకముందు కర్మలు ప్రార్థన సందర్భంగా నేను ఉంచుకున్న వాక్యాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను మొదటి తిమ్మోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాలలో రెండు మూడు వచనాలు మనం చదువుకున్నాము ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది ఏమిటి ఆ మంచి పని దేవుని దృష్టికి అనుకూలమైనది ఏమిటి అని మనం ఆలోచిస్తే విజ్ఞాపనము చేయటం మంచిది దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం మంచిది యాచనలు చేయటం మంచిది కృతజ్ఞతా స్థుతులు చేయటం మంచిది దేని కొరకు యాచన దేని కొరకు విజ్ఞాపన దేని కొరకు ప్రార్థన కృతజ్ఞతా స్థుతులు దేని కొరకు చేయటం మంచిది అంటే వస్తువుల కొరకు కాదు విషయాల కొరకు కాదు సంపదల కొరకు కాదు మనుషుల కొరకు అన్నాడు మనుష్యుల కొరకు ప్రార్థన మనుషుల కొరకు విజ్ఞాపన మనుష్యుల కొరకు యాచన మనుష్యులను బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనుషుల కొరకు మాత్రమే కాదు మనుషులు అందరి కొరకన్నాడు భూగోళం మీద మనిషి ఉంటే వాడు ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ అతడి కోసం మనం ప్రార్థనలు చేయుట దేవుడు మెచ్చుకునే సంగతి అతడి విశ్వాసం ఏదైనా కానీ అతని గుణము స్వభావము ఎటువంటిదైనా కానీ అతనిని ఆశీర్వదించుము తండ్రి అతన్ని దర్శించు అతనితో మాట్లాడు అతని మనోనేత్రాలు తెరవజేసి వెలిగించి నిన్ను నీవు అతనికి ప్రత్యక్షపరచుకో అతడు ఎవడైనా కానీ రాక్షసుడు కావచ్చు నేరస్తుడు కావచ్చు సంఘ విద్రోహ శక్తి కావచ్చు క్రీస్తును ద్వేషించేవాడు కావచ్చు క్రైస్తవ సమాజాన్ని హింస పెట్టేవాడు కావచ్చు లేక దేవుణ్ణి వెతికేవాడు కావచ్చు సాధుస్వభావి కావచ్చు సజ్జనుడు కావచ్చు సత్యాన్వేషి కావచ్చు ఎవరైనా సరే జస్ట్ బ్లెస్ బ్లెస్ అతన్ని దీవించు ఆమెను దీవించు వారికి నిన్ను నీవు బయలుపరచుకో అని మనం ప్రార్థన చేయడము దేవుని దృష్టికి మంచిది అనుకూలమైనది అందరి కొరకు ప్రార్థన చేయండి అంటే భూమండలము మీద ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అంటే నేను మొన్నటి ఈ వారంలో మొన్నటి దినాన చెప్పిన సందేశంలో ఎలా చేయాలో చెప్తాను దేశాల వారీగా పట్టణాల వారీగా డినామినేషన్లు మతాల వారీగా అందరి కొరకు ప్రార్థన చేస్తే మనకు ఒక రోజు మొత్తం అయిపోతుంది అయితే ప్రిల్లరా చెప్పడం బాగానే ఉంది అంతమంది కొరకు ప్రార్థన చేయడానికి మనకు భారం ఎలా వస్తుంది అంత శక్తి ఎలా వస్తుంది అంత వేదన ఎలా కలుగుతుంది అదేమైనా సామాన్యమైన విషయమా అంతమందితో అంత అంతమందిని గుర్చి దేవునితో మాట్లాడ్డం అది సాధ్యమా అది సులభమా ఎవరి బాధలు వాళ్ళకున్నాయి ఎవరి వ్యక్తిగత సమస్యలు వాళ్ళకున్నాయి ఎవరి సంశయాలు వాళ్ళకున్నాయి ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి అమెరికాలో ఉన్నవాళ్ళు కొరకు ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు కొరకు ప్రార్థన చేయడం అనేది అది ఎంతవరకు సాధ్యము ఎలా సాధ్యం ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఏదో నేను మర్మాలు చెప్పాలనే కాదు కానీ అందరూ ప్రార్థనా పరులు కావడానికి ప్రార్థనలో కొంచెం పైమెట్టు ఎక్కడానికి కొంచెం సహకరిద్దామని అంటాడు కదా మేము మీ ఆనందమునకు సహకారులమే కానీ మీ విశ్వాసమునకు ప్రభులం కాదు మీ మీద ప్రబూలం కాదు వీ జస్ట్ వాంట్ టు ఎన్కరేజ్ యూ అండ్ హెల్ప్ యూ టు గ్రో అండ్ వాక్ ఫర్దర్ విత్ ద లాడ్ దేవునితో నడవడానికి కొంచెం ఏమన్నా మేము సహాయం చేయగలిగితే ధన్యులం అయిపోతాం పైకి వెళ్ళిన తర్వాత ఆయన బహుమానం ఇస్తాడని ఒక నమ్మకము ఆశ బహుమానం కూడా ఏమి ఇవ్వనక్కర్లేదు సహబాష్ బాగా చేసేవారు ఆ పని అంటే చాలు విశ్వానికి రాజునైనంతకంటే ఎక్కువది ప్రిలారా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని పౌలు చెప్పడమే కాదు తాను కూడా చేశాడు మీ కొరకు చేశాను లవదకే వాళ్ళ కొరకు చేశాను కొలసి పత్రికలో చెబుతాడు రెండవ అధ్యాయంలో కొలసి సంఘమా నేను మీ కొరకు ప్రార్థన చేశాను లవదికే సంఘం వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను అంతేకాదు శరీర రీతిగా నా ముఖము చూడని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు శరీర రీతిగా నా ముఖము చూడని వారు అంటే అప్పటి భూ ప్రపంచంలో అప్పటి తరంలో బ్రతికి ఉండి చూడని వారు ఉన్నారు అప్పుడు పుట్టలేదు కనుక చూడని వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను మీరు కూడా ఉన్నారు పౌలను ముఖాముకి చూడకుండా ఉన్నవాళ్ళు కోట్ల మంది వందల కోట్ల మంది ఎన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ఇప్పుడే ఏడు వందల కోట్లు దాటింది ప్రపంచ జనాభా ఈ రెండు వేల ఎన్ని తరాలు ఒక్కో తరంలో ఎనిమిది వందల కోట్లు బహుశా వేల కోట్లేమో ఇంతమంది కొరకు నువ్వు ఆయన ప్రార్థన అంటున్నాడు అలా మీరు కూడా చేయండి పౌలు చేయకుండా ఇది మనకు చెప్పడు ఏదైనా ఇలా చేయండి అని చెప్పాడంటే తాను చేసిందే మనకు చెప్తాడు ఇలా చేశాను మీరు ఇలా చేయండి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి ముందు చేస్తాడు తర్వాత మనకు చెబుతాడు ఆయన భూప్రపంచ ప్రజలందరి కొరకు తాను ప్రార్థన చేసి ఈ మహాభక్తుడు ఈ శ్రేష్ఠ భక్తుడు పరమ భక్తుడైనటువంటి అపుస్థలుడైన పౌలు మనకు కూడా చెబుతున్నాడు మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి అందరి కొరకు ఆయన ఎలా ప్రార్థన చేశాడనేది అనేది మనం చూద్దాం చూస్తే ఒక విషయం అర్థమవుతుంది ఈ అరవయ్యవ అధ్యాయ విషయా గ్రంథం అరవయవ అధ్యాయము రెండవ వచనాన్ని పౌలు పాటించాడు అమలు చేశాడు ఆచరణలో పెట్టాడు విషయా అరవయ అధ్యాయము రెండవ వచనాన్ని ఎవరైతే అమలు చేస్తారో ఆచరణలో పెడతారో వాళ్ళు మాత్రమే మొదటి తిమోతి రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలను ఆచరణలో పెట్టగలుగుతారు ఇది ఇవాంటి సందేశం మళ్ళీ చెబుతున్నాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలని మళ్ళీ చెబుతున్నాను యషయా గ్రంథం అరవైవ అధ్యాయం రెండవ వచనాన్ని ఎవరైతే ఆచరిస్తారో అమలు చేస్తారో వాళ్ళు మాత్రమే మొదటి తిమోతి రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలను అమలు చేయగలుగుతారు ఇక్కడ ఏముంది మరి ఆచరించడానికి గ్రంథం అరవై అధ్యాయం రెండవ వచనంలో ఏమని రాయబడింది అంటే చుట్టూ ఉన్న లోకాన్ని చూడాలి లోకము కొరకు మనము వేదన కలిగి ప్రార్థన చేయాలంటే లోకాన్ని చూడాలి మనం లోకాన్ని చూడాలా యేసును చూడాలా అది మళ్ళీ ఒక మీమాంస మీమాంస అంటే అర్థం ఏంటంటే అటో ఇటో తేల్చుకోలేని సందిగ్ధావస్థ దాన్ని మీమాంస అంటారు యేసు వైపు చూస్తూ సాగిపోమ్మంటారు లోకాన్ని చూడొద్దు అంటాం కానీ ఇప్పుడేమో నేను చెబుతున్నాను చుట్టూ ఉన్న లోకాన్ని చూడాలని చూస్తేనే మనం లోకమంతటి కొరకు ప్రార్థన చేయగలమని విషయా గ్రంథం అరవయవ అధ్యాయం రెండవ వచనంలో ఇలాగ రాయబడింది చూడుము 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 భూమిని చీకటి కమ్ముచున్నది చూడు కటిక చీకటి జనములను అమ్ముచ్చున్నది చూడు ఈ భూమిని ఎలాంటి చీకట్లు కమ్ముతున్నాయో ఎలాంటి సమస్యలు కమ్ముతున్నాయో ఎలాంటి చీకటి శక్తులు ఈ భూమి మీద పనిచేస్తున్నాయో నువ్వు చూడాలి చూస్తే దాని మీద నీకు భారం కలుగుతుంది మరి లోకాన్ని చూస్తే మనం చెడిపోతామని చెబుతున్నారు కదా లోకము నిండా పాపం ఉన్నది అవిధేయత ఉన్నది తిరుగుబాటు ఉన్నది అసహ్యమైన శరీర సంబంధమైన అపవిత్ర కార్యకలాపాలు ఉన్నవి అవన్నీ చూస్తే మనం చెడిపోతాం కదా ఇక్కడ ఒక చిన్న తెరకాసు ఒక చిన్న కీలక విషయం ఉన్నది దేన్నైనా మనము మన కళ్ళతో చూస్తే పాపం అవుతుంది తప్ప దేవుని కళ్ళతో చూస్తే పాపం కాదు చూడవద్దన్నాడు మళ్ళీ చూడమంటున్నాడు ఇదేమిటి అంటే బాబు నీ మనస్సు మారి దేవుని మనస్సుగా నీ మనస్సును మార్చుకొని దేవుని కళ్ళ వంటి కళ్ళుగా నీ కళ్ళను మార్చుకొని అప్పుడు లోకాన్ని చూడాలి ఒక్క పేజీ వెనక్కి అదే యషయా గ్రంథంలో ఒక్క పేజీ వెనక్కి తిప్పితే యాభై రెండు పేజీలు తిప్పండి యాభై ఐదవ అధ్యాయం టూ పేజెస్ వెనక్కి వెళ్ళిపోండి గో బ్యాక్వర్డ్ ఇన్ ద సేమ్ బుక్ లుక్ ఇన్ టు ద ఫిఫ్టీ ఫిఫ్త్ చాప్టర్ యాభై ఐదవ అధ్యాయంలో మీకు బాగా తెలిసిన విషయం ఒక వచనముంది ఎనిమిదవ వచనంలో ఎనిమిదవ వచనము నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు ఇది దేవుని యొక్క ఆబ్జర్వేషన్ దేవుని యొక్క బాధ మీ తలంపులు నా తలంపులకు వేరుగా ఉన్నాయి కనుక దేన్నైనా చూస్తే మీకు పాపం వండుతుంది మీ తలంపులు నా తలంపులాగా ఉండాలి మీ కన్నులు నా కన్నుల వంటి కళ్ళుగా ఉండాలి మీ దృష్టి నా యొక్క మనోనేత్రాల దృష్టిలాగా ఉండాలి దాన్నే ఇన్నర్ శాంక్టిఫికేషన్ అంటాం అంతరంగ శుద్ధీకరణ అంతరంగ పవిత్రీకరణ ప్రభునందు రూపీలరా ఈ లోకాన్ని చూసేటప్పుడు దేవుని కళ్ళతో చూశాడు పౌలు దేవుని కళ్ళతో చూశాడు మనం కూడా దేవుని కళ్ళతో చూద్దాం అప్పుడు లోకములోని ఏ విషయమైనా మనకు ఆకర్షణీయంగా కనపడదు నాకు ఇది కావాలి అనిపించేటట్టుగా ఉండదు దేవుని కన్నులు మనకు వచ్చిన తర్వాత ఈ లోకంలోని పాపం మనకు కావాలి అని ఎందుకు అనిపిస్తుంది అనిపించదు అంతరంగం పరిశుద్ధమైపోతే కళ్ళ ముందు పాపమే వచ్చి తైతక్కలాడినా సరే చేప అనిపిస్తుంది అసహ్యంగా ఉంటుంది మనకు ఆసక్తి అనేది పుట్టదు ఇది కావాలి 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 కావాలని అనిపించదు మానవుని కన్నులతో చూస్తే ప్రతి పాపము ఇది నాకు కావాలి నేను చెయ్యాలి అని ఆకర్షిస్తుంది దేవుని కన్నులతో చూస్తే అయ్యో ఈ పాపపు బురదలో ఉన్న వాళ్ళు కొరకు ప్రార్థన చేద్దామనిపిస్తుంది దేవుడి లోకాన్ని చూశాడు మరి ఆయన చెడిపోలేదే ఆయన ఒక పాపం వంటలేదే దేవుడి లోకాన్ని చూశాడు అప్పుడు లోకం ఎలాగున్నదట మన ఆదికాండం ఆరవ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా రాసి పెట్టాడు పదకొండవము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను పన్నెండవ వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు ఈ రెండు వచనాలు కలిపి మీరు ఆలోచించుకోండి దయచేసి ఆది కాండం ఆరు పన్నెండులో దేవుడు భూలోకమును చూచెను యషయా గ్రంథము అరవయ అధ్యాయం రెండవ వచనములో నా ప్రజలారా మీరు లోకాన్ని చూడండి అని దేవుడు చెప్పాను ఇక్కడ దేవుడు చూచాను చూడమని మనకు కూడా గ్రంథంలో దేవుడు చెప్పాను చుట్టూ చూస్తే ఏముందంటే సమస్త శరీరులు తమ మార్గాలను దేవుని ఎదుట చెరిపి వేసుకొని ఉన్నారు దేవుడు చూచాడు దేవుడు చూచాడు ఐదవ వచనంలో చివరిని కూడా యహోవా చూచి నరుల చెడుతనము గొప్పదని చూచి లోకమంతా చెడిపోయిందనే సంగతి దేవుడు చూచాడు చూస్తే ఆయనకు లోపల ప్రేమ కలిగి వీళ్ళని ఎలాగైనా రక్షించాలి అనుకున్నాడు చెడిపోయిన లోకాన్ని చూశాడు వాళ్ళను రక్షించాలని దేవుడు ప్రణాళిక రచించాడు చెడిపోయిన లోకాన్ని పౌలు కూడా చూశాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు మనుషులందరూ రక్షణ పొందాలి అని ప్రార్థన చేశారు మరి ఇప్పుడు చెడిపోయిన లోకాన్ని మనం కూడా చూస్తుంటే ఆ చండాలం అంతా వచ్చి మనకు అంటుకుంటాం ఎందుకు ఇది నా ప్రశ్న చెడిపోయిన లోకాన్ని దేవుడు చూశాడు వాళ్ళని బాగు చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు చెడిపోయిన లోకాన్ని పౌర భక్తుడు చూశాడు వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేద్దామని భారంతో నింపబడ్డాడు మరి అదే చెడిపోయిన లోకాన్ని వాళ్ళ మనం కూడా చూస్తే మనం ఎందుకు మురికి కావాల్సి వస్తుంది లోపం మనలో ఉంది మనకింకా దేవుని మనస్సు వంటి మనస్సు రాలేదు దేవుని దృష్టి వంటి దృష్టి రాలేదు దేన్నైనా దేవుడు ఎలా చూస్తాడో అలా మనం చూడగలిగిన మెచ్యూరిటీ మనకు రాలేదు కాబట్టి నువ్వు చేయాలన్నా సువార్త చెప్పాలన్నా ఇంకా దేవుని కొరకు ఏ పని చేయాలన్నా ఏ రీతిగా ఫలించాలి అనుకున్నా ముందు మార్పు నీ లోపల రావాలి నీ మనస్సు మారాలి నూతనమైన మనస్సు నీకు రావాలి నీవు రూపాంతరం పొందాలి నీ అంతరంగ పురుషుని ఎందు నీవు బలము పొందాలి Radical change. Don't think like the worldly people. Don't look at anything like a worldly person looks at. You have to look at anything with a different kind of perspective, different kind of outlook, different kind of values and assessment. ఒక భిన్నమైన అసెస్మెంట్ నేర్ ప్రభునందు ప్రియులారా ఒక పాతకాలం సామెత నా చిన్నతనంలో విన్నాను పెద్దల మాట మూట అంటారు కదా చాలా అవసరంలో ఉన్నప్పుడు పెద్దోళ్ళు చెప్పిన ఒక మాట పనికొచ్చేస్తుంది మనకు ఒక ఊర్లో చెప్పులు కుట్టేవాడు ఉంటాడు మంగలివాడు ఉంటాడు వాళ్ళిద్దరు పక్క పక్కపక్కనే కూర్చొని ఉండొచ్చు ఆ మంగలివాడు అంటే బార్బర్ మంగలివాడు అంటే కులాన్ని అంటున్నాను అనుకోకండి క్షురకుడు ఆ క్షురకర్మ చేసేవాడు హెయిర్ స్టైలిస్ట్ అని కోరుకో హెయిర్ డ్రెస్ క్షవర కర్మ చేసే ఆ వ్యక్తి వచ్చే వాళ్ళందరూ తలలు చూస్తుంటాడు వాళ్ళ గడ్డం పెరిగి ఎంతమంది వస్తున్నారు గడ్డం పెరిగిన వాళ్ళు తల బాగా జుట్టు పెరిగిన వాళ్ళు సార్ గడ్డం పెరిగింది సార్ రండి కూర్చోండి సార్ ఐదు నిమిషాల పని ఏదో నాలుగు ఉన్న నాలుగు నాలుగు రాళ్ళు నాలుగు డబ్బులు వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి రండి పిలుస్తాడు కానీ చెప్పు కుట్టేవాడు చెప్పులు కుట్టేవాడు ఆ పక్కనే ఉంటాడు వాడికి ఆ తలల మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ కాళ్ళు చూస్తుంటాడు సార్ బాగా మాసిపోయినాయి సార్ చెప్పులు బూట్లు నేను నేను మాలిష్ చేస్తాను దాన్ని పాలిష్ చేస్తాను దాన్ని మంచిగా కొత్త వాటిగా తయారు చేసి నిగనిగలాడి నిగలాడి మెరిసేటట్టు బూట్లు చేస్తాను రండి రండి సార్ చెప్పులు పాత రండి సార్ అంటాడు వీడు తన వృత్తిని బట్టి ప్రవృత్తిని బట్టి అదే మనిషిని ఒకడు పైన చూస్తాడు ఒకడు కింద చూస్తాను క్షవరం చేసేవాడికి చెప్పుల మీద ఇంట్రెస్ట్ ఉండదు అది ఎలా ఉంటుంది నాకేంటి నేను చేయగలిగిన పని కాదు ఈ చెప్పులు బాగు చేసేవాడికి తల్ల మీద దృష్టి ఉండదు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు అంటే లోకాన్ని కూడా మనం ఎలా చూస్తామంటే మన యొక్క ప్రవృత్తిని బట్టి మన అంతరంగ స్వభావాన్ని బట్టి చూస్తాం లోక సంబంధి ఎలా చూస్తాడు లోకాన్ని అంటే నేను అనుభవించడానికి అంటే ఏమేమి సుఖాలు ఉన్నాయి ఏమేమి సంపదలు ఉన్నాయి నేను ఆనందించడానికి ఏమేమి రుచులు ఏమేమి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి నన్ను ఇంకా కొత్త అనుభవాలు ఏమీ ఉండదు అక్కడ వాడు ఏదేదో భ్రమపడిపోవడమే పాపం అనేది ఎట్లా ఉంటుందంటే పాత సార కొత్త సీసాలు అన్నట్టు అంత పాతదే ఏదైనా తోట మొదలుకొని ఇప్పుడు మన టైం దాకా పాపం అంతా ఒకటే అయితే దాన్ని వాడు కొత్త కొత్త సీసాల్లో పోషిస్తాడు దుష్టుడు సైతాన్ని ఏం పాపం చేస్తా దావిది వ్యభిచారం చేసినా సంశోధన చేసినా ఇవాడు ఇంకెవడన్నా చేసినా ఒకటే ఏమీ వేసి ఉండదు నో డిఫరెన్స్ ఆల్ వాళ్ళకంటే మనకి ఎక్కువ ఆనందమా అంతకన్నా ఎక్కువ ఏదో ఏమీ ఉండదు అంత భ్రమ మాయ ఆ క్షణికమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు వాళ్ళంత రోగాలమయం చేసుకుంటాడు ప్రాణమే పోగొట్టుకుంటాడు మనిషి చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని లోక సంబంధి శరీర సంబంధి ఎలా చూస్తాడంటే నాకు కావలసిన ఆనందాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చూస్తాడు కానీ దేవుని సంబంధి ఆత్మ సంబంధి యేసు సంబంధి సత్య సంబంధి ఎలా చూస్తాడు అతని దృష్టి వేరు చూడగానే దేవునిలాగా ఆలోచిస్తాడు దేవునిలాగా బాధపడతాడు దేవునిలాగా వేదన అనుభవిస్తాడు అయ్యో ఇలా చెడిపోయింది లోకం అని చూడు లోకం ఎలా ఉందో మొత్తం అంతా చెడిపోయి ఉన్నది కటిక చీకటి గాఢాంధకారము జనములను కమ్ముచున్నది దయచేసి నేను చేతులు జోడించి చెబుతున్నాను విశ్వాసులందరూ ఈ లోకంలో జరుగుతున్న సైతాన కార్యాలను కాస్త వివేచించి చూడండి అప్పుడే మీరు పౌలులాగా విజ్ఞాపనం చేయగలుగుతారు కానీ ఒక కీలకమైన విషయం ఈ లోకంలో జరుగుతున్న చీకటి కార్యాలను మీరు పౌలు వంటి కన్నులు ఏసయ్య వంటి కన్నులు కలిగి చూడండి అంటే ముందు మీరు మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి అని అర్థం మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి రాజుల కొరకు ప్రార్థన చేయండి అధికారులు కొరకు ప్రార్థన చేయండి అందరి కొరకు ప్రార్థన చేయండి అందరి కొరకు ప్రార్థన చేయగలిగే ఉన్నతమైన ప్రార్థనా పనులు కావడం కొరకు మొదట మీరు మీ కొరకు ప్రార్థన చేసుకోండి ప్రభా నన్ను సంస్కరించు నన్ను పరిశుద్ధపరచు నేను ప్రభా పౌలు విజ్ఞాపన చేయగలిగినట్టు ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను ప్రతి పరిస్థితులు లోకంలో చెడిపోయినటువంటి ఈ సమాజపు స్థితిగతులను పౌలు వంటి కన్నులతో చూడగలిగేందుకు సహాయం చేయి పాపాన్ని చూసి ఒకటేమో ఆకర్షించబడతాడు పాపాన్ని చూసి ఒకటేమో అయ్యో అని తన మనస్సును నొప్పించుకుంటాడట లోకాన్ని అందరూ చూస్తారు భక్తుడు చూస్తాడు భక్తిహీనుడు కూడా లోకాన్ని చూస్తాడు కానీ వాళ్ళ యొక్క స్పందన రియాక్షన్లో చాలా డిఫరెన్స్ చాలా వ్యత్యాసం ఉంటుంది రెండవ పేతురు రెండవ అధ్యాయం రెండవ పేతురు రెండవ అధ్యాయం ఏడవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు ఎనిమిది రెండవ పేతుడు రెండు ఎనిమిది ఆ నీతిమంతుడు లోతు అనే నీతిమంతుడు సుధమ గుమర్రాల మధ్యలో వారి మధ్యలో కాపురం తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను ఆ సుధము గుర్రాల ప్రజలు లైంగిక విషయాల్లో విచ్చలవిడి వావి లేదు వరస లేదు మనుషులు జంతువులు అంతా ఏకంగా పాపం చేస్తున్నారు లోతు చూసి వాటిని ఇంట్రెస్టింగ్ థింగ్ అనుకోలే దిన దినము దిన దినము దిన దినము దినముల ఎవ్రీ ఎవ్రీడే చుట్టూ ఏదన్నా జరుగుతుందని చూసి లోపలికి వెళ్ళి ఏడ్చేవాడు లోతు దేవుని సన్నిధిలో వేదన చెందేవాడు కలత చెందేవాడు మనసంతా వేదనమయం అయిపోయి నేను ఇవాళ తినలేను భోజనమే నాకొద్దు అన్నంత వేదన లోతు అనుభవించాను అందుకే ఆ నీతిమంతుడు నీతిగల తన మనస్సు అన్నాడు దేనైనా చూడు నీతిగల మనసుతో చూడు గనుక యషియా గ్రంథం యాభై ఐదులో ఎనిమిదిలో యాభై ఐదు ఎనిమిదవ వచనంలో మీ తలంపులు నా తలంపుల్లాగా ఇంకా మారలేదన్నాడు దేవుడు అక్కడ మనం సంస్కరించబడితే మన తలంపులు దేవుని తలంపులు లాగా మన విలువలు మన అసెస్మెంట్ ఆయా సంగతులను గూర్చి మన అంచనాలు దేవుని అంచనాలు లాగా దేవుడు విలువ కట్టే విధానంలో మనం కూడా ప్రతిదానికి విలువ కట్టే విధంగా మనము మార్చబడితే అంతరంగంలో రూపాంతరం చెందితే అప్పుడు అరవయ అధ్యాయంలోకి వచ్చి చూడు అంటాడు ఇప్పుడు చూడు భూమిని ఈ లోకములు జన్ములలో కటిక చీకటి కమ్ముచ్చున్నది పౌలు చూశాడు పౌలు భక్తులు లోకాన్ని చూసి ఏమన్నాడు మనం చూద్దాం ఈ లోకాన్ని చూస్తుంటే పౌలు భక్తుడికి తెలిసింది లోకం మీద రకరకముల చీకటి కమ్ముకొస్తుంది లోకము చెడిపోతుంది ఇంకా చెడిపోతుంది రాను రాను ఇంకా ఇంకా పతన అవస్థలోకి వెళ్ళిపోతుంది రెండవ తిమోతి పత్రిక చూడండి దయచేసి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పనికి రాని వాదములను పెట్టుకోవద్దు అన్నారు లేఖన విషయాలలోనే ఇది కాదు అది అది కాదు ఇది అది వాదోపవాదాలు పెట్టుకోవడం కొంతమందికి సరదా ఇష్టం ఏదైనా దీనికి ఈ అర్థం కాదు ఈ అర్థం ఈ అర్థం కాదు ఈ అర్థం అని నువ్వు వాదిస్తున్నావు అంటే దాని వెనుక నీ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలా ఒక సమాచారం ఉండాలి ఈ పదమునకు ఈ అర్థం అని నమ్మినందుకు జరుగుతున్న ఆత్మీయ మేలేమిటి ఈ పదానికి అర్థము కాదు అని చెప్పినందుకు నష్టం ఏంటి నీవు కాదంటున్నది ఎందుకు కాదంటున్నావు ఏ లాభం కొరకు దానివల్ల ఎవడైనా ధాన్యాలు లాగా మోసేలాగా ప్రార్థనా పరుడవుతున్నాడా నువ్వయ్యావా పోని కొంతమందిని చేసావా పోని ఒకరిని ప్రార్థన కొండ మీదకి ఎక్కించడానికి పనికిరాని మర్మాలు అన్నీ వ్యర్థమే ఏ మర్మమైనా ఏ సత్యమైనా ఏ ఉపదేశమైనా ఎప్పుడు ప్రయోజనకరంగా ఎంచబడుతుందంటే వీడిని రూపాంతర కొకించాలి కొండ ఎక్కించాలి మోసే ఉన్న స్థానంలో మోకరింపజేయాలి ఆత్మల సంపాదకునిగా మార్చాలి నీ ఉపదేశం విని ఎవడైనా దిద్దుబాటు చేసుకొని వీడు మళ్ళీ మనుషులను బట్టే జాలరిగా మారాలి అప్పుడు నీవు చెప్పిన కరెక్షన్కు విలువ అంతేగాని ఆత్మీయ మేలేమి లేదు కానీ ఒట్టిగా డిక్షనరీ మీనింగులు నేను మాట్లాడతాను అని ఒకవేళ నీవు వాదోపవాదాలు పెట్టుకోవడంలో నీకు ఆసక్తి ఉంటే పౌలు అంటాడు వాళ్ళను చెరపడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు తిమోతి అలాంటి వాటిని నీవు లక్ష్య పెట్టొద్దు వాదం పెట్టుకోద్దు సరే అన్న అలాగే నువ్వు చెప్పిందే కానీ మాకు ఇంకా బెటర్ వర్క్ ఉంది ఎంతకంటే నశించే వారికి సువార్త చెప్పాలి పడిపోయిన వాళ్ళని లేవనెత్తాలి బాధలో ఉన్న వాళ్ళను ఆదరణ ఇవ్వాలి ఆదరించాలి ఓదార్చాలి ఎన్నో మంచి పనులు ఉన్నాయి సరే ఈ వాదన మీరు పెట్టుకోండి పర్వాలేదని వదిలేయాలి ఎందుకనగా రానున్న దినములలో రానున్న దినములలో ఇంకా ఎక్కువగా ఇటువంటి వారు వ్యర్థ వివాదముల ద్వారా సత్యమును వీళ్ళు ఎదురిస్తారు ఇంకా ఎదిరిస్తారు రెండవ తిమోతి మూడు ఎనిమిదో వచ్చినప్పుడు ఎన్నే ఎంబ్రే అన్నవారు రెండవ తిమోతి మూడు ఎనిమిది ఎన్నే ఎంబ్రే అన్నవారు మోసేను ఎదిరించినట్లు వీరు కూడా చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులే సత్యాన్ని ఎదురిస్తారు సత్యమును ఎదిరించేవారు ఎక్కువైపోతారు పౌలు చూశారు పౌలు కాలంలోనే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు వాళ్ళ పరిచర్య వాళ్ళ యొక్క నాశనకరమైనటువంటి కార్యక్రమాలు పౌలు కాలంలోనే మొదలైపోయినాయి అలాంటి వాళ్ళు రెండు పదహారులో అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదు కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలను ప్రాకును ఆత్మీయులుగానే ఉంటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని సంచరిస్తూ సంఘములో వ్యర్థమైనటువంటి వివాదములను ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అని చెబుతున్నారు అస్సలు అట్లాంటి వాళ్ళను పట్టించుకోవద్దు వినువారిని చెరుపుటకు తప్ప మరి దేనికి పనికిరాని ఆ మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అనేక మంది సత్యాన్ని ఎదురిస్తారు లోకం మీద కమ్ముకుంటూ వస్తున్న ఈ మనస్తత్వం పౌలు కాలము నుండి ఇప్పటికీ అలాగ నల్లటి కారుమేఘంలాగా కమ్ముకు వచ్చింది ఈ తరంలో ప్రార్థన తక్కువ వాదన ఎక్కువైపోయింది ప్రతివాడు నేను పండితులను అనుకుంటాడు తర్కశాస్త్ర ప్రావీణ్యము నాకున్నదనుకుంటాడు నాకే మొత్తం తెలుసు అనుకుంటాడు అసలు యొక్క బోధకునికి కూడా సత్యం తెలియదు ఎవరికి బైబిల్ తెలియదు అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది భ్రష్టులు భయశాలులు బయలుదేరారు ఎవరికి తెలియదు అంట నేను అలాగే ఎప్పుడు చెప్పలేదు నాకు తప్ప ఎవరికీ సత్యం తెలియదు అన్నానా నేను ముంగమూరు దేవదాసయ్య గారిని గౌరవిస్తాను అపోజిల్ పిఎం సమేలయ్య గారిని గౌరవిస్తాను భక్తి భక్తిశంగాయ్య గారిని గౌరవిస్తాను ఇంకా మార్టిన్ లూథర్ జాన్ వెస్ ఇలాంటి చర్చ్ ఫాదర్స్ ఉన్నారు వాళ్ళందరినీ గౌరవిస్తాను ఈఎం బౌన్స్ ఎఫ్బి మేయర్ ఏడబ్ల్యూ టోజర్ అశ్వల్ జే స్మిత్ ఇలాంటి మహాభక్తులను నన్ వాచ్మన్ని ఇలాంటి వాళ్ళని గౌరవిస్తాను ఇప్పుడు ఇంకా నాతో పాటు భూమి మీద జీవించి ఉన్నటువంటి వారు నాకంటే పెద్దవులు పెద్దవారు నాకంటే అనుభవజ్ఞులు రవిజక్కరేస్ గారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ గౌరవిస్తాను నాకు ఒకరికి ఏ తెలుసు ఇంకెవరికి అని నేను చెప్పలేను నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే అందరి దగ్గర నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేర్చుకోవడానికి నాకు అవసరమైన మేలుకరమైనది ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జాక్ పోనెన్ గారు ఉన్నారు నాతో పాటు వారు భూమి దిబ్బరికి జీవించున్నారు నాకన్నా పెద్దలు జాక్ పునెన్ గారు దగ్గర నేను కొంత నేర్చుకోవాలి దినకరణ్ గారి దగ్గర నేను నేర్చుకోవాలి జోయల్ ఆస్టిన్ గారు నాకన్నా నా వయసులో చిన్నవాడు అనుకుంటున్నాను కానీ మరి సమ వయసు కూడా ఏమో తెలియదు వారిలో నుండి కూడా నేను నేర్చుకోవాలి అలాగే ఇంకా అనేక మంది అనేక మంది ఎంతమంది పేర్లను చెప్పగలని చెప్పండి నాకు తెలిసిన వారు మరి అద్దంకి జాన్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ముదునూరు పాడు తాడేపల్లిగూడెం దగ్గర వెస్ట్ గోదావరి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు వారిలో నుంచి ఎంతో నేను నేర్చుకున్నాను అలాగే మరి మెథడిస్ట్ చర్చ్ నేను ఈసీఆర్లో జాబ్ చేసేటప్పుడు నాకు అది తల్లి సంఘం అందరిలో నుండి నేను నేర్చుకుంటాను నేర్చుకుంటూనే ఉంటాను కానీ అందరికీ చెప్పడానికి నా దగ్గర ఏదో ఒక సందేశమైతే ఉంది ఒక పాయింట్ అయినా ఉంది దాన్ని కూడా నేను సవినీయంగా వాళ్ళ ముందు ఉంచుతాను వింటే వింటారు లేకపోతే లేదు అది నా డ్యూటీ అది నా స్టాండ్ అన్నమాట నేను తీసుకున్నటువంటి స్టాండ్ అది అంతేగాని నేను తప్ప మిగతా వాళ్ళందరూ విధవాయిలు అని చెప్పుకోవడం ఒక విధవాయి లక్షణం అది ఎవరికీ తెలియలేదు నాకే తెలిసింది అనడం ఒక పచ్చి విధవాయి ప్రిలారా అలాగా అంత్య దినములలో అనేకులు గర్వాంధులవుతారు అనేకులు గర్వాంధులవుతారు చుట్టున్న ఉన్న లోకాన్ని దేవుని మనస్తత్వంతో పౌలు చూసినప్పుడు ఏం కనపడిందో తెలుసా రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఏంటి అపాయకరమైన కాలాలు ఆ కాలములలో వచ్చే అపాయం ఏమిటి అంటే యాక్సిడెంట్లు అవుతాయి విమానాలు కూలిపోతాయి కరువు ఏర్పడుతుంది తిండి గింజలు దొరకవు ప్రకృతి వైపరీత్యాలు ఉత్పాతాలు ఉపద్రవాలు వస్తాయి అనేది కాదు వరదలు కరువులు భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవి కాదు పౌలు చెప్పేది హిస్ టాకింగ్ అబౌట్ ద మెంటాలిటీ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అంచదినములలో అపాయకరమైన కాలములు వచ్చిన ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అక్కడ చెప్పినవన్నీ కూడా మనస్తత్వానికి సంబంధించినవి మాత్రమే మనస్తత్వాన్ని మాట్లాడుతున్నారు స్వార్థ స్వార్థప్రియులు నేను నాది నాకుండాలి నేను బాగుండాలి నేను ఘనత పొందాలి నేనే ముఖ్యం నా అభిప్రాయాలు ముఖ్యం మిగతా లోకం ఏమైనా నాశనం అయిపోని నేను గౌరవం పొందితే చాలు అనేది స్వార్థం మనుష్యులు అన్నాడు క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి బోధకులైతేనేమి సామాన్యులేమి మనుషులందరికీ ఈ మనస్తత్వం వస్తుంది సెల్ఫిష్నెస్ ధనాపేక్ష అవన్నీ నేను ఒక్కొక్కటి చదివి వివరించాలని నేను నేను ఇష్టపడడం లేదు టైం లేదు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు రహితులు ప్రేమ లేనివారు మెన్ విదౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ అని అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు కురువులు అంటే ఇంద్రియాల మీద జయం లేదు వాడు జంతువులాగా వాడు కోరిక పూర్తి వెళ్లాల్సిందే తీర్చుకోవాల్సిందే ఇది మంచిది కాదు కదా ఇది టైం కాదు కదా ఇది వలస కాదు వావి కాదు అనేది ఉండదు ఇంకా అజితేంద్రియులు క్రూరులు సజ్జర ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు దేవుని సంఘము మీద మానవ సమాజం మీద కమ్ముచున్న చీకటిది చూడు జనములను చూడు నీ చుట్టూ చూడు కటిక చీకటి ఆవరించింది ఈ చీకటి మనస్తత్వం ముందు చూశారు చీకటి మనస్తత్వం ఇది దేవుని సంఘం మీద లోకం మీద కూడా ఆవరించింది ఇవాళ ప్రతి ఒక్కడు నేనే గొప్పని అనుకుంటాడు వాడు ఉద్ధరించింది లోకం కొరకు దేశం కొరకు దేవుని కొరకు వాడు చేసింది ఏంటంటే ఏమీ ఉండదు కానీ ప్రతివాడు నువ్వేంట్రా నాకు చెప్పేది నాకు తెలుసు నాకు తెలుసు అందరూ సర్వజ్ఞులే ఈ రోజుల్లో అందరూ సర్వజ్ఞులు అందరూ సర్వోత్తమరావులు ఒకడు చెప్తే ఒకడు వినే పరిస్థితి లేదు ఇది సంఘము మీద లోకము మీద ఆవరించిన మనస్తత్వ సంబంధమైన చీకటి అందుకే ఒక మాట అన్నాడు ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో ప్రకటన ఇరవై రెండు పదకొండవ వచ్చనం అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చి ఇది ఏసయ్యే మాట అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయని అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని ఆయన మనకు ఎందుకు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని పరిశుద్ధుడు పరిశుద్ధిగా ఉండని ఉండనిమ్మ అంటే బాగానే ఉంది దానికి అర్థం ఉంది పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండాలి కానీ అపవిత్రుడు ఇంకా ఉండని ఉండనిమ్మని ఏసై ఎందుకు అంటాడు అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయని అని ఏసై ఎందుకు అంటాడు ఎందుకంటాడంటే చెబితే వినే రకం కాదు నరకాగ్నిగుండంలో పోయి పడేదాకా వీళ్ళు ఇలా విర్రవిగి మాట్లాడుతూనే ఉంటారు అగ్నిగుండంలో పడి అప్పుడు కూడా దేవుణ్ణి దూషిస్తూనే ఉంటారు అటువంటి చీకటి మనస్తత్వం వచ్చేసింది ఎవడు చెప్పినా ఎవడు వినే రోజులు ఇవి కాదు చూ చుట్టూ లోతు చెప్పాడు ఆ రోజుల్లో అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి వద్దు తప్పనే అంటే వీడెవడో మనం వచ్చి మన మీద తీర్పు ఉండాలని చూచుచున్నాడు అని అతని మీద పడి అతనికి హాని చేయబోయారు ఆ దేవదూతలు వాళ్ళ కళ్ళకు కన్నుమబ్బు కలిగిస్తే లోతు ఇంటి ద్వారాన్ని కనుగొనలేక విసిగిపోయారట మంచి మాటలు చెబితే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం మనుషుల మనస్తత్వాలు ఇది ఒక రకమైన చీకటి ఇంకో రకమైన చీకటి ఆధ్యాత్మికమైన చీకటి ఈ చీకటి ఏంటంటే డైరెక్ట్గా అంధకార సంబంధులకు లోకనాథులు చీకటి రాజ్యపు ప్రభావము ఈ లోకంలో ఎక్కువైపోతుంది రాను రాను మంత్రక్రియలు పెరిగిపోతున్నాయి దయ్యాల పూజలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు మంత్రాలు దయ్యాల పూజలు చేసేవాడు ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఉండేవాళ్ళట రహస్యంగా ఇప్పుడు మీరు అడగండి రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ మంత్రాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కూడా ఏదో ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా హోమియో డాక్టర్ అల్లోపతి డాక్టర్ లాగా వాడు దొరికిపోతాడు మనకి వాడు ఆరాధన చేసేది పడిపోయింది దేవదూతల్ని అయితే దాన్ని తప్పనుకోవట్లేదు అదే ఇది కూడా శక్తి అండి దీనివల్ల కూడా కొంత మేలు జరుగుతుంది ఇదే నాకు విద్య అనుకుంటాడు అంధకార సంబంధమైనటువంటి అభిచార కర్మ శారీరకంగానేమో వ్యభిచార కర్మకాండ ఎక్కువైపోతుంది వ్యభిచార సంబంధమైన సాహిత్యం ఎక్కువైపోతుంది పోర్నగ్రఫీ ఎక్కువైపోతుంది అభిచారం అంటే మంత్ర సంబంధమైనటువంటి చీకటి ఇంకొకటి దేవుని సంఘము లోపల దుర్బోధల చీకటి అనేక మంది మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో దయ్యముల బోధ ఎందు అనేకులు లక్ష్యం ఉంచి మొదటి తిమ్మోతి నాలుగు రెండు మొదటి తిమ్మోతి నాలుగు రెండు దయ్యముల బోధ చెడిపోయిన మనస్తత్వము ద డాక్టర్ ఆఫ్ ద డెవిల్స్ అంటాడు అంటే పులిపిట్ మీద బోధ అనేది ప్రసంగ పీఠక మీద నుంచే వస్తుంది కానీ అది దయ్యం చెప్పే బోధ సత్య విరుద్ధమైన బోధ మనుషుల చేత కల్పించబడ్డ బోధ ఇంకొక వైపు అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వన్ వరల్డ్ గవర్నమెంట్ ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగి అది మూసుకొస్తుంది రాజకీయ సంబంధమైన చీకటి మనుషుల మనస్తత్వం అనే చీకటి అసత్య బోధలనే చీకటి రాజకీయ రంగాన్ని కూడా చీకటి అమ్ముతుంది బైబిల్ను ఎదిగి బైబిల్ను నమ్మిన వాళ్ళకి తప్ప ఎవరికీ ఇది అర్థం కాదు ఏదో మంచే జరుగుతుంది అనుకుంటున్నారు ప్రపంచంలో యుద్ధాలు లేకుండా చేద్దాము ప్రపంచమంతటిని చక్కగా శాంతియుతంగా పరిపాలించుకుందాం యుద్ధరహిత ప్రపంచాన్ని నెలకొల్పుకుందామని మనమందరం ఒక దేశం ప్రపంచమే ఒక దేశం అయిపోతే మంచిది కదా ఇంకా యుద్ధం ఎవరితో ఆడతాం ఆ పైన ఇంకెక్కడో గ్రహాంతర జీవులు వస్తే అప్పుడు జరుగుతుంది యుద్ధం ఇక్కడ మనమైతే ఏక కుటుంబమే కదా అని నమ్మబలికి సింహాసనం ఎక్కిస్తారు ఒకడిని వాడు డైరెక్ట్గా సైతానుకు పుట్టిన సైతాను కొడుకై ఉంటాడు ఎన్నడూ రాని ఘోరమైన హింసలు ఉత్పాతాలు ఈ భూమి మీదకి వచ్చేస్తాయి చూడుము రాజకీయ చీకటి కమ్ముచున్నది నైతిక చీకటి పొలిటికల్ డార్క్నెస్ మారల్ డార్క్నెస్ సైకలాజికల్ డార్క్నెస్ డాక్ట్రినల్ డార్క్నెస్ ఎన్ని చెప్పాను మనస్తత్వ సంబంధమైన చీకటి రాజకీయ చీకటి సైద్ధాంతిక చీకటి రాజకీయ రంగంలో చీకటి అన్ని రకాలుగా చీకటి కమ్ముకొస్తా ఉంది పౌరు ఇదంతా చూశాడు అన్నాడు ఇక నేను ఒకటే చేయగలను దేవుని సన్నిధిలో మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తాను ఇన్ని రకముల చీకటి ఈనాడు ఇంకో రకమైన చీకటి కమ్ముతూ ఉంది ప్రజల మీదికి తెగుళ్ళు వస్తున్నాయి తెగులు అంటే అర్థం ఏంటి తెలుసా రోగం రోగము అనేది కూడా రోగమే తెగులు అనేది కూడా రోగమే వ్యాధి తర్వాత తెగులు ఈ రెండు కూడా ఆరోగ్య సంబంధమైన సమస్యలే కానీ రోగం దానికి చికిత్స ఉంటుంది రోగం దానికి శాస్త్రీయంగా దానికి ఒక కంట్రోల్ అనేది ఉంటుంది దానికి మందు వేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి మనుషులను బాగు చేయడానికి అవకాశం ఉండదు తెగులు అంటే అర్థం ఏంటంటే సైన్సుకు అందుబాటులో ఉన్న వైద్యానికి లొంగనటువంటి రోగం అన్నమాట అలాంటిదే ఇప్పుడు వచ్చినటువంటి కరోనా ఈ కరోనా ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు చాలా వరకు తగ్గుముఖం పట్టింది అంటున్నారు తగ్గుతుంది అని కూడా నేను చెబుతున్నాను ఇంకెంతకాలమో తెలియదు కానీ తగ్గుతుంది ఎందుకంటే నేను లోకంటే చెప్పాను మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం అంతా నెమ్మదిగా ఉన్నదని ఉండగా ప్రభు రాకడొస్తుంది అంటే ప్రభు వచ్చే టైంకు ఈ కరోనా లాంటి సమస్యలు ఏవి ఉండవు అన్నమాట కాబట్టి కాస్త తొందరగాను ఆలస్యంగాను ఈ సమస్య అయితే పోతుంది తర్వాత మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది అది కొంతకాలం గజగజలాడించి భయపెట్టి ప్రజలందరినీ పీడించుకు తిని అది వెళ్ళిపోతుంది అమ్మయ్య అనుకుంటారు మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇలాగా తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తూ వస్తూ ఒకనాటికి ఒక దినం వస్తుంది ఏంటంటే ఇంకా ఏ తెగులు లేదు ఏ జబ్బు రాదు యుద్ధ ప్రమాదము లేదు అంత సమృద్ధిగా ఆహారం ఉంది ఆరోగ్యం ఉంది ప్రశాంతత ఉంది యుద్ధ భయము లేదు ప్రపంచమంతా ఐకమత్యంగా సహోదర భావంతో బ్రతుకుతున్నారు ఐక్యంగా ఉన్నారు అనుకుంటారు అప్పుడు వస్తాడు ఏసయ్య ఇంకా కాస్త టైం ఉంది యేసుప్రభు వారు డెఫినెట్గా ఇవాళ రారు రేపు రారు ఇంకో ఆరు నెలలు రారు నేను చెబుతున్నాను ఇంకో సంవత్సరానికి కూడా రాడు ఇంకో మూడు సంవత్సరాలు కూడా రాడు ఇలా చెప్తా ఉంటే ప్రీ ట్రిపులేషనిస్ట్ బోధకులకు మండుతూ ఉంటుంది ఒళ్ళు అందుకే కాదు ఈయన్ని మేము దుర్బోధకులు అన్నాము అని చెవులు తెరుచుకొని మేము కాదు నీ జేజమ్మ చెప్పినా జరగదు మీ గుంపును స్థాపించిన బోధకులు నీకు ప్రీట్రిపులేషనిస్ట్ బోధ నేర్పించిన భక్తులు అందరూ పప్పులో కాలేశారు మిగతాదంతా మీరు చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు రక్షణ మారు మనసు అన్నీ కరెక్టే కానీ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ప్రీ ట్రిబుల్యూషన్ బోధ చెప్పే ప్రతి ఒక్కడు పప్పులో కాలేశాడు అట్టర్లీ రాంగ్ అబద్ధ క్రీస్తు ముందు రావాలి ఆ తర్వాతనే సుప్రభ వస్తాడు అబద్ధక్రీస్తు రావాలి ఆ యుద్ధంలో పరిశుద్ధులు జయించాలి ఆ తర్వాతే జయించిన వారి కొరకు ఏసు వస్తారు అప్పటిదాకా ఏసు వచ్చేది లేదు ఏసు రావాలంటే గ్యారంటీగా ముందు క్రీస్తు విరోధి సాతాను కుమారుడు సిరియ రాజు ప్రపంచ ఆధిపత్యం వహించాలి అప్పటిదాకా ఇలాంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఇది నేను చెప్పిన సత్యం యుగాంతం గ్రంథంలో చాలామందికి తెలియదు అంత బాగానే ఉంది బాగానే ఉంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంతలోని ఉపద్రవం వస్తుంది మన మీదికి వచ్చే ఉపద్రవం ఏంటంటే అంధకార రాజ్యాధిపతి అయిన సాతాను కొడుకు క్రీస్తు విరోధి వన్ వరల్డ్ డిక్టేటర్గా ప్రపంచ నియంతగా వాడు అధికారం చేపట్టడం ఈ చీకటి కూడా మోసుకొస్తుంది ఇవాళ మనం ఇళ్లలో ఉన్నాం బయటికి వెళ్ళలేము చాలా బాధపడుతున్నాం కదా కానీ ఇంతకన్నా దారుణమైనటువంటి చీకటి గదుల చిరసాల గదులలో సూర్యకాంతి చూరబడినటువంటి చీకటి గదులలో ఏండ్ల తరబడి ఉన్నారు భక్తులు ఇంక ఇది చాలా నయం కాదు రేపు పొద్దున క్రీస్తు విరోధి ప్రపంచాధిపతి అయితే వేసును వదిలేస్తావా లేకపోతే నేను జైల్లో వేయనా అని అంటాడు వాడు లేదు లేదు నేను వేసును వదిలేస్తే నిశ్చత్వం అంతా అగ్నిగుండంలో పడాలి నాకు వేసే కావాలి అంటాడు అప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేస్తాను అప్పుడు ఇలాగ ఇంటర్నెట్ ఉండదు మొబైల్ ఫోన్స్ ఉండవు ఎవరితో మాట్లాడుకోలేదు గుండె గుబిళ్ళు అంటుంది ఆలోచిస్తే ఆ చీకటి మూసుకొస్తుంది అబద్ధ క్రీస్తు మనలకు మన మీద ప్రయోగించే శ్రమల చీకటి ద డార్క్నెస్ ఆఫ్ ద పర్సిక్యూషన్ వరల్డ్ వైడ్ పర్సిక్యూషన్ క్రిస్టియన్ బిలీవర్స్ ఇది అర్థమైంది ఈ విషయం ఒక చీకటి కమ్ముకొని చిన్నది దేవుని ప్రజలందరి మీదకి ఒక అంధకార ఘడియ రాబోతుంది దానికి మనల్ని సిద్ధపరచడానికి దేవుడి కరోనా రప్పించారు రానిచ్చాడు దేవుణ్ణి ప్రజలారా యేసు వచ్చేదాకా ఏ గడియలోనో సడన్గా వచ్చేస్తాడు అప్పటిదాకంతా అంతా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుకుమలెత్తబడదామని కలలు కంటే మీకు మానేయండి ఆయన వస్తాడు రైటే అంతకంటే ముందు నీవు కొన్ని కష్టాలు అనుభవిస్తావు ఆ కష్టాలకు నిన్ను మానసికంగా సిద్ధపరచడానికి దేవుడు ఈ తెగుళ్ళు ప్రారంభించాడు తెగుళ్ళకి ఇది ప్రారంభము ప్రకటన గ్రంథంలో చెప్పబడిన భూనివాసులను శోధించడం లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలం అని చెప్పిన దానికి ఇది ప్రారంభము చూడుము ఎన్ని రకాల చీకటి కంగుచున్నదో దుర్బోధల చీకటి అసత్య బోధల చీకటి మనుషుల మనస్తత్వాలే ఒక చీకటి దేవుని సంఘం లోపల ఉండే వ్యర్థ వివాదాలు ఒక చీకటి రాజకీయ చీకటి తెగుళ్ళని చీకటి శ్రమలని చీకటి ఇన్ని రకాల కటిక చీకటి మనల్ని కమ్ముకొని వచ్చినది నువ్వు చూడాలి చూసినప్పుడు నీ హృదయంలో ఒక భారం కలుగుతుంది పౌలువన్నీ చూశాడు కనుక నేను ప్రార్థించాను మనుషులందరి కొరకు ప్రార్థించాను నా ముఖము చూచిన ఆత్మీయ బిడ్డలు మీ కొరకు ప్రార్థించాను నా ముఖము చూడని వాళ్ళందరి కొరకు ప్రార్థించాను

మీ హృదయంలో బాధ కలుగుతుంది వేదన కలుగుతుంది భయం కలుగుతుంది వేసయ్య పాదాలు పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది కన్నీరు కార్చాలనిపిస్తుంది ఏడవాలని ప్రార్థన చేయాలనిపిస్తుంది అనిపించట్లా నీకు ఒకనాటికి లక్షలాది మంది క్రైస్తవ భక్తులను చీకటి చెరసాలలో మూసేయబోతున్నారు ప్రార్థన చేయాలనిపించట్లేదు ఈ కరోనా తెగులు పోతుంది మళ్ళీ కొంతకాలం నెమ్మది ఉన్నాక మళ్ళీ కొత్తతే కూడా వస్తుంది ఎప్పటి నుంచే ప్రార్థన చేయాలనిపించట్లేదు మన కుటుంబాల్లో పుట్టిన పిల్లలు పాడైపోకుండా ప్రార్థించేద్దాం మన సంఘాలు పాడైపోకుండా ప్రార్థించేద్దాం మన సంఘాల్లో మన సమాజంలోని బిడ్డలు మూర్ఖులు కాకుండా గర్వాంధులు కాకుండా దేవద్వేషులు కాకుండా స్వార్థప్రియులు ధనాపేక్షలు కాకుండా సత్య సంబంధులై క్రీస్తు సంబంధులై సత్యం కోసం జెండా వారుగా ఉండాలని మనం ప్రార్థించేద్దాం ఇప్పటి తరంలో చెడిపోవడం చాలా సులభం బాగుపడటం చాలా కష్టం బాగుపడడం అంటే కొండపైకి ఎక్కినట్టు చెడిపోవడం అంటే కొండ దిగినట్టు దిగడం చాలా ఈజీ ఎక్కడం కష్టం అయితే ఆ కష్టమైనటువంటి ప్రక్రియ కొండపైకి ఎక్కడం మనం చేయాలంటే పరిశుద్ధాత్మ బలం కావాలి దాని కొరకు మనం ప్రార్థించేయాలి ఇలా ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సమస్య తొలగిపోవాలని ప్రార్థించేద్దాం సైంటిస్టులు ఎన్నో చెబుతున్నారు రకరకాలుగా దానికి ఒకదాని కూడా పొంతను ఉండదు ఒక ఆయన అంటాడు వ్యాక్సిన్ వచ్చేసింది అంటాడు లేదు లేదు అది ఫెయిల్ అది దానికి రకరకాలుగా ప్రవర్తిస్తుంది దానికొక రూపం ఒక కరెక్ట్ స్వభావం లేదు ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇట్స్ కరెక్ట్ ఇట్స్ నేచర్ అని ఒకడు అంటాడు నేను అంటున్నాను అది ఎన్ని రకాల బహురూపుల వేషం ఎన్నైనా వేయని అది నా దేవుడు చేసి దాన్ని అరికెట్టడానికి సమర్థుడు ఒక్కసారి దాన్ని కోపంగా చూసి ఎక్కువ అలర్జీ వెళ్ళిపో ఆల్ కరోనా క్రిములు అంతరిక్షంలో వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోతుంది ఏ బ్లాక్ హోల్లోకో ఎక్కడో వెళ్ళిపోతుంది వేసయ్య అలా చేయగలరు కానీ మనం ప్రార్థన చేయాలి ఇది ఎవళ్ళనో ఛాలెంజ్ చేయటానికి కాదు మనం అడుగుదాం ఏసయ్య ఈ రాజస్సు వార్త సకల జనములకు ప్రకటించబడాలని నీవు మత్తయి ఇరవై నాలుగు పద్నాలుగులో అన్నావు కదా మత్తయసు వార్త ఇరవై నాలుగో అధ్యయం పద్నాలుగో వచ్చినట్లు ఈ రాజస్సు వార్త సాక్షార్థమై లోకమందరి సకల జనములకు ప్రకటించబడుతుంది అన్నావు కదా మరి ఇలా ఇళ్లలో కూర్చుంటే ఎలా ప్రకటించబడుతుంది ఇది క్లియర్ చేసేనాయ మీకు సాధ్యం అని అడగండి అద్భుతంగా అది క్లియర్ అయిపోతుంది ఇప్పటికే మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ఆల్ ది నామినేషన్స్ ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ అందరూ ప్రార్థన చేస్తున్నారు మనం ప్రార్థించి ఎవరైనా నమ్మని నమ్మకపోని మనమైతే నమ్ముదాం దేవునికి సమస్తము సాధ్యం అతి త్వరలోనే అన్ని ప్రభుత్వాలు ఆనందంగా ప్రకటించే రోజు వస్తుంది ప్రపంచం మొత్తం మీద కరోనా భూతం లేదు ఇవాళ ఒక డాక్టర్ గారు చెప్తే నేను సోషల్ మీడియాలో చూశాను వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ కరోనా అంటున్నాడు ఆయన ఏంటంటే మన దేశంలో హార్ట్ అటాక్స్ ఉన్నాయి క్యాన్సర్ ఉంది ఎయిడ్స్ ఉంది వాటిని తట్టుకుంటూ ఎలా బ్రతకాలో మనం నేర్చుకున్నాం దీన్ని అలాగే ఇది కొన్ని కొత్త కాలం ఉంటుంది అంటాడు ఆయన ఏమో కానీ నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ షట్డౌన్ లాక్డౌన్ చాలా బాగా పనిచేసింది ఐమ్ హ్యాపీ అబౌట్ ద వే ఆల్ ద గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షన్ ఇన్ అవర్ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ చక్కగా పని చేస్తున్నారు ప్రజలు కూడా చక్కగా లోబడుతున్నారు ఎక్కడో ఎవరో ఒక నూటి ఒకటి ఒకరు తప్ప ప్రజలందరూ చక్కగా లోబడుతున్నారు ఇది క్లీనప్ అయిపోతుంది అని నేను నమ్ముతున్నాను ఇప్పుడు క్యాన్సర్ ఉంది హార్ట్ అటాక్స్ ఉన్నాయి దేశంలో టీబీ ఉంది ఎయిడ్స్ ఉంది ఇవి మనం సువార్త ప్రకటించడానికి ఆటంకాలు కాదు కరోనా ఆటంకం అది దట్ ఈస్ ద డిఫరెన్స్ అవన్నీ ఉంటే కూడా ఆ ఏడుస్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ఉన్నవాళ్ళు వాళ్ళు అందరూ కూడా వచ్చి సువార్త వింటారు వెళ్తారు మనం ప్రయాణం చేయడానికి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఇది అలా కాదు కదా సువార్త సేవనే ఆపేసినటువంటి పెనుభూతం ఇది కనుక దీని మీద మనం యుద్ధం చేయాలి ప్రార్థనా పోరాటం తొలగిపోవాలి తొలగిపోవాలని ఆయన ఇతర రోగాలు వేరు ఇది వేరు వేరే రోగాలు ఉంటే సువార్త స్వేచ్ఛగా ప్రకటించుకున్నాం ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా వచ్చి స్వస్థత పొంది ఇంకా మళ్ళీ సాక్షులుగా నిలబడ్డారు ఇదేమిటి సభలొద్దు ఆరాధనలు వద్దు సువార్త ప్రకటించుకునే అవకాశం లేదు యహోవా దేవుడు దిగిరావద్దా దిగి రావద్దా మనం ప్రార్థన చేయొద్దా ఎవళ్లతో మన సంబంధం లేదు ఎవళ్ళ ఛాలెంజీలు మనకు అవసరం లేదు మనము నమ్మిన పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం నీసు వార్తమే ప్రకటించడానికి అనుకూల సమయం కావాలి మా భూగోళమును మొత్తం మీ శిల్వ రక్తంతో శుద్ధి చేసి ఒక్క కరోనా క్రిమి లేకుండా కడిగేసి విచిత్రం కరోనా పేషెంట్స్ అందరూ స్వస్థతో లేదు కొత్త వాళ్ళకి అంటుకోవడం లేదు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు అయింది ఇదేమిటి ఎటు వెళ్ళిపోయింది అసలు ఇది విచిత్రం అని ప్రభుత్వ అధికారులందరూ అన్ని దేశాల అధినేతలు ప్రధానమంత్రులు అధ్యక్షులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెద్దలు అందరూ ప్రకటించి ఏదో సంథింగ్ ఈ స్టీరియస్ హ్యాస్ హ్యాపెండ్ ఏదో విచిత్రమైన మర్మసహితమైన కార్యం జరిగింది అని వాళ్ళు ప్రకటించాలి అటువంటి అద్భుతం జరగాలని ఇవాళ్ళు మనం ప్రార్థన చేద్దాం ఈ కార్యం జరిగితే కానీ మత్తై ఇరవై నాలుగు పద్నాలుగు నెరవేరదు ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్యం జరిగితే కానీ మాథ్యూస్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ నెరవేరదు కాబట్టి బైబిల్ సత్యం అని నిరూపించబడటానికి ఈ భూతం తొలగిపోవాలి ఈ ఉపద్రవం తొలగిపోవాలి ఈ ఇన్ఫెక్షన్ తొలగిపోవాలి ఈ వైరస్ తొలగిపోవాలి లేకపోతే మొదటి తెశలోనిక ఐదు మూడు నెరవేరదు దేవుడు చదివించిన ఏ మాట అయినా నిరర్ధకం కాలేదు చుట్టూ చూడండి ఎటువంటి చీకటి ఆవరించిందో ఒక్కసారి చూసి హృదయాన్ని భారంతో నింపుకొని నాకు భోజనము కంటే శరీర సుఖం కంటే నిద్ర కంటే అన్నిటికంటే ఈ చీకటి మీద ప్రార్థన పోరాటం చేయడమే ముఖ్యము అన్న నిర్ధారణకు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక మోస అయిపోయి ప్రతి ఒక్కరూ ఒక ఏలియా అయిపోయి ప్రతి ఒక్కరొక పౌలైపోండి చూడండి ఎన్ని రకాల చీకటి కమ్ముతుందో మనం ప్రార్థించొద్దా ఇంకెప్పుడు చేస్తాము ఇదే సమయం కటిక చీకటి జన్మలను కమ్ముచున్న ఈవేళ ఈ సమయంలో దేవుని మహిమ మన మీదకి వచ్చింది దేవుడు యహోవా మన మీద ఉదయించాడు ఆయన సత్యం మన మీద ఉదయించింది దేవుని ప్రణాళిక ఏమిటో అన్న జ్ఞానం మన మీద ఉదయించింది ఇది మన రెస్పాన్సిబిలిటీ మనం ప్రార్థించేద్దాం ఇది ప్రేయర్ టైప్ అందరూ కళ్ళు మూసుకొని మీరు ఎక్కడున్నారో అక్కడ అక్కడే మీరు కళ్ళు మూసుకొని అందరం కూడా మన చేతులు జోడించి కొంత సమయం ప్రార్థనలో గడుపుతాం హల్లేలు రాధారా ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు 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 స్తుతికి వంద నాలుగు స్థుతికి పాత్రుడు మహోన్నతుడు మా గొప్ప దేవ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది అయితే నీ ముఖకాంతి మా మీద ఉదయించింది కనుక నీకు స్తోత్రం మా ప్రభువాన్ని బంగారు పాదాలను నేను పట్టుకొని ప్రార్థిస్తున్నాను మా భూలోకమును కనికరించండి లోకమంతటిని ప్రేమించినావు లోక పాపాలు మోసుకొని కలుగురు శిలవు మీద బలి అయినావు లోకమంతటి కొరకు నీవు యజ్ఞంగా మరణించి లేచినావు అన్న సత్యవార్తను మేము ప్రకటించడానికి నా లోకమంతటిని భూలోకమంతటి మా ప్రపంచమంతటిని మీ రక్తం కోసి కడిగి వేసేది తండ్రి yoga corona infection lima, global so that we can travel again extensively and freely without any fear and we can socialize again and have big events to preach the gospel big gospel crusades and healing crusades సువార్థ సేవా కార్యక్రమాలు మేము స్వేచ్ఛగా జరుపుకుంటాం మాకు అనుకూల సమయం ఇచ్చేయండి వ్యతిరేక శక్తులు మీరు సర్వనాశనం చేసేస్త సృష్టికర్తను గురించి చెప్పడానికి వచ్చే శక్తులను నేను ఎందుకు వదిలేయాలి వాటిని వెరగ్గొట్టేసేయండి అందరి మనోనత్రాలు వెలిగించండి ఈ కరోనా ప్రమోదం మా ప్రమాదము కరా కరోనా అనే ఈ పెనుభూతము ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ అనే ఈ వైరస్ డేంజర్ ఈ కెలామిటీ ఈ తెగులు ఈ ఉపద్రవం ఇది తొలగిపోయే నాయన విచిత్రమైన సంగతులు జరిగిపోవాలి యేసు రక్షకుడు కాదని పోరాడిన వాళ్ళు అనేక మంది రక్షణ పొందడం సహాయం అన్ని ప్రపంచ దేశాల అధినేతలు రక్షణ పొందుటకు సహాయం చేయండి మతోన్మాద శక్తులు మతోన్మాద మాఫియా సర్వనాశనం ఒకటకు సహాయం చేయండి ఎరిగి ఎరిగి బరి తెగించి సువార్తకు విరోధంగా అసత్య ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరూ మతమాయం అయిపోటకు నీ శక్తిని కుమ్మరించండి ఈ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ అనే వైరస్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్ దాన్ని మీరు ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసేయండి ఇప్పుడు మమ్మల్ని లాక్డౌన్ చేశారు దాసులుగా మేము కరోనాను లాక్డౌన్ చేస్తున్నాం ఇంకా అది వ్యాపించకుండాను గాక ఎక్కడ కొత్త కేసులు బయలుపడకుండాను గాక ఉన్న కేసులందరూ స్వస్థత పొంది ఆత్మనేత్రాలు వెలిగించబడి రక్షణ పొంది బయటకు వచ్చేది కాక మా ప్రభువానికి వొందనాలు అద్భుతించి అద్భుతించి ఎలా చేస్తారో మాకు తెలియదు ఈ రాజ్య సువార్త సిలువ సువార్త సత్య సువార్త లోకమందంతట ప్రకటించబడటానికి అనుకూల సమయం కలుగున్నట్లు మీరు మాకు ఈ యొక్క కరోనాను తొలగించి మరొకసారి నార్మల్ వరల్డ్ మాకు నీ గిఫ్ట్గా అనుగ్రహించరు సాధారణ జీవిత స్థితిగతులు మాకు మళ్ళీ నీ వరముగా దాయిచ్చాను అబద్ధ బోధుల చీకటి నేసునాములు బంధిస్తున్నాం రాజకీయ సంబంధమైన చీకటి నే బంధిస్తున్నాం సువార్త మేము పూర్తిగా ప్రకటించేదాకా ఏ చీకటి కూడా విజృంభించవద్దు అని ఆజ్ఞాపిస్తున్నాం ముందు మేము సువార్త ప్రకటించాలి లోకమంత ప్రతి మనిషికి కన్విన్సింగ్ వేలో సువర్త మేము ప్రజెంట్ చేసే వరకు కూడా అన్ని చీకట్లను బంధించండి మీరు మమ్మల్ని బలపరిచి మా చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి శక్తుల కంటే ఉన్నతంగా మా తల హెచ్చించండి తండ్రిని కొంద లోకాన్ని ప్రేమించావు లోకం కొరకు లోకరక్షణ కొరకు యజ్ఞమై లేచావు కనుక అదే నీ కనికర్మను బట్టి ఇప్పుడు మా ప్రార్థన కూడా ఆలకించండి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలతో నేత్రాలతో చుట్టున్నటువంటి చీకట్లను చూడగలిగేందుకు సహాయించింది ఆ చీకట్లను దేవుని కన్నుల వంటి కళ్ళులతో చూచిన సహాయించింది పౌలు చూచినటువంటి కళ్ళులతో చూచిన సహాయం చేయండి మా ప్రభ ఈ గడ్డు కాలంలో నీ సేవ ఇప్పుడు నీళ్ళు మీ సేవకురాలు నీ కుమారుడుని కుమార్తె అన్ని సంఘం అన్ని డినామినేషన్లు సకల డినామినేషన్ల నీ బిడ్డ అందరినీ కాపాడండి ఈ కరువు అనేది లేకుండా సమృద్ధిగా పోషించండి ఈ ఇన్ఫెక్షన్ ఏ ఒక్క ఏ సై బిడ్డకు అంటకుండా మీరు దాన్ని బంధించండి మీ రక్తము చితకునబడ్డ వాళ్ళందరినీ తొంభై ఒకటో కీర్తనలో మీరు చెప్పినట్టు ఏ తెగులుని కూడా సమీపించదని చెప్పినటువంటి మాట మా ప్రభు నెరవేర్చండి ఇతర మతములలో కూడా దేవుని కూర్చి న్యాయంగా ఆలోచించి దేవుని వెదుగుచున్న సజ్జనులందరికీ మేలు కలిగించండి దేవుణ్ణి అనవసరంగా ద్వేషిస్తున్న వాళ్ళను మాత్రమే వాళ్ళ నేత్రాలు తెరవనైనా తెరవండి దండించనైనా దండించండి ఈ కరోనా తొలగిపోయేసరికి ప్రపంచమే కొత్త లోకముగా మారిపోవును గాక రేపటి ఆరాధన ఎక్కడ మేము కలిసి కూర్చునే అవకాశం లేదు ఇద్దరు ముగ్గురు మించకుండానే ఐదు నిమిషాలు మించకుండా ఎక్కడా సామూహిక ప్రార్థనలు లేకుండానే మీ శరీర రక్తములను ఎలా పాలు పంచుకోవాలో మరి మీరే మాకు తెలియపరిచి జరిగించండి మా ప్రభువ మరి క్రైస్తవుల మీద కక్ష పెట్టుకొని దాడి చేయాలని చూస్తున్న సకల చీకటి శక్తులు వేసునాములు సకల అధికారులకు మమ్మల్ని లోతులాగా మమ్మల్ని అసలు ఏ మా ఇంటి ద్వారములు వాళ్ళు దానపడకుండా కనుమబ్బు కలిగించి అద్భుతంగా మేము నిన్ను రేపు భుజించి బాణము చేయటకు సహాయం ప్రతి విధమైన చీకర శక్తులు వేస్తున్నాములు గద్దించి బంధించి వేస్తూ మమ్మల్ అందరినీ రక్త పురోక్షణ పెంచులు భద్రపరిచి వచ్చే ఆదివారం వచ్చే వారాంతం వచ్చే శనివారం విజ్ఞాపన కూటము లోపుగా ఎన్నెన్నో అద్భుతమైన శుభవార్తలతో మేము గంతులు వేసి నాట్యమారుటకు సహాయం చేయాలి ఈరోజు మీరు విత్తిన వాక్యమాలు ఫలింపచేయాలి ఈ లోకాన్ని దేవుని కన్నులతో చూస్తేనే మేము పోలువలి విజ్ఞాపన చేయగలము దానికి అవసరమైన సంస్కరణ మాలో జరగాలన్నటువంటి పాఠాన్ని మాలో మీరు అమలు చేసి ఈ సందేశాన్ని ఫలింపజేసి మమ్మలందరినీ విజ్ఞాపన కొండ ఎక్కించమని యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత సర్వ జగత్ రక్షకుడని అనంత కృప ఏ రోజు ప్రార్థన వారందరికీ యహోవ జ్ఞాపకర్తలందరికీ సదాకాలము తోడై ఉండి దైవ చిత్తానుసారమైన సేవలో ముందుకు నడిపించును గాక ఒక విషయం ఇది ఇంతవరకు కట్ చేయండి తర్వాత ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను గమనించండి ఓఫీరిస్టులు అన్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు అయితే మరి ఎందుకో ఒక అగోచరమైన విషయం ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ ఓఫిర్ లైవ్ టీవీ కానీ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి వారు సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎస్పెషల్లీ యూట్యూబ్ ఓఫిర్ లైవ్ టీవీని సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి ఇప్పుడు నేను ఒక స్పెషల్ అపీల్ చేస్తున్నాను ఓఫీర్ గారు నాకు నాయకుడు బోధకుడు నాకు ఆత్మీయ తండ్రి అని నమ్మకము అభిమానము గౌరవము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఓఫీర్ లైవ్ టీవీ అనే పేజీలోకి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది అక్కడ మీరు తప్పక నొప్పండి రాగల ఇరవై నాలుగు గంటల లోపల నేను చూస్తాను ఎంతమందికి నేనంటే ఇష్టం ఎంతమందికి నేనంటే ప్రేమాని ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఏసఐ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మరి స్వామి వివేకానందుని అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మహాత్మా గాంధీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అలాగే నేనంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ గొడవ మనకు అవసరం లేదు కానీ ఓఫీర్ గారి ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆయన ద్వారానే సత్యం తెలుసుకున్నాను ఆత్మలో బలపడ్డాను అని ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళతో మాత్రం మాట్లాడుతున్నాను మీరు తప్పకుండా యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో కూడా మీరు కనెక్ట్ అయిపోండి ఫ్రెండ్ రిక్వెస్ట్ మేము పెట్టేసి మీరు ఓఫిర్ లైవ్ టీవీ ఆ ఓఫిర్ మినిట్స్ ఇంటర్నేషనల్ పేజ్ ఉంది ఫేస్బుక్లో మరి ఫేస్బుక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది యూట్యూబ్ పేజ్ తప్పకుండా మీరు కనెక్ట్ అయిపోవాలి సబ్స్క్రైబ్ అని ఎర్రగా ఉంటుంది అక్కడ నొక్కండి ఆ గంట సింబల్ ఉంటుంది నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కొత్త అప్లోడ్ కాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మీరు సంఘ కాపరులు అయితే పాస్టర్స్ అయితే మీకు స్పెషల్ అపీల్ ఓఫేర్ మినిస్ట్రీస్లో అగాపి ఫుల్ హాస్పిటల్ మినిస్ట్రీస్లో మీరు ఒకవేళ పాస్టర్స్ అయితే లీడర్ అయితే మీరు డెఫినెట్గా మీకు కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క బిలీవర్ చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే ఆ గంట సింబల్ కూడా నొక్కండి ప్లీజ్ డూ దిస్ అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ వాంట్ టు సీ హౌ మెనీ పీపుల్ రియలీ కేర్ అబౌట్ మీ అండ్ మై వరల్డ్ నా మాట అంటే ఎంతమందికి ఇష్టమో చూద్దాం మీరు మీ ఇంట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటే అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా మీరు ఆ అకౌంట్లు మీరు జాయిన్ అయిపోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరి చేత చేయించండి మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ నంబర్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఓఫీర్ లైవ్ టీవీకి ఉండాలి ఏ కమర్షియల్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎవరికి లేనంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ మనకు ఉండాలి అందరూ కూడా ఇది గురిగా పెట్టుకొని పనిచేయండి అందరికీ వందనాలు ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఇస్ నా బిగినింగ్ టు కోఆపరేట్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లస్ యూ బా బాయ్